పోతిరెడ్డి పాడు వెడల్పు గురించి 80,000 క్యూసెక్కులకు పోతిరెడ్డి పాడు కెపాసిటీ పెంచి అదనంగా 3 టీఎంసీలు సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకుపోవాలనే సంకల్పం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిండో అది కేవలం కృష్ణా నదిని రాయలసీమ వైపు మళ్ళించే ప్రయత్నమే అని చెప్పి నేను చెప్తున్నాను దానికి పూర్తి సహకారం ఇస్తున్నది కేసీఆర్ ఏ నీటి కోసం అయితే వందలాది మంది యువతి యువకులు ప్రాణాలు అర్పించి తెలంగాణ తెచ్చుకున్నారో దానికి భిన్నంగా ఈనాడున్న ప్రభుత్వం వ్యవహరిస్తుంది దానికి నిదర్శనం ఎలా కృష్ణా నది జలాలు ఈ సంవత్సరం 940 టీఎంసీలు రిప్లై చేస్తే 920.4 టీఎంసీ దాంట్లో 647 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ పోయినాయి ఇంక్లూడింగ్ రాయలసీమ తెలంగాణకు ఎందుకు చెప్తున్నానంటే కృష్ణా నది మనకు 811 టీఎంసీలు మనకు అలొకేషన్ ఉంటే 512 టీఎంసీలు ఆంధ్రకు మనకు 299 టీఎంసీ యాక్చువల్ గా మన క్యాచ్మెంట్ ఏరియా 70% ఉంది వాళ్ళది 30% ఉంది నీటిలో వాళ్ళకి 66% నీళ్లు వాళ్ళకు పోతున్నాయి 34% మనకు వస్తున్నాయి ఇప్పుడు దీంట్లో 675 647 టీఎంసీని వాళ్ళు తీసుకొని పోతే ఇంకా కంటిన్యూ చేస్తున్నారు ముచ్చుమరి ద్వారా మన వాళ్ళు కేవలం 272 టీఎంసీని మాత్రమే తీసుకొని పోయారు అంటే దాదాపుగా ఇయాల 920 టీఎంసీలకు లెక్కేసుకుంటే మనము 60 టీఎంసీలు తక్కువగా డ్రా చేసినాం అంటే కేసీఆర్ లోపాయకారి ఒప్పందం తోటి 60 టీఎంసీల నీటిని ఆంధ్రాకు మళ్ళించింది ఆంధ్ర పాలకుడు ఇయాల తెలంగాణ పాలకుడే ద్రోహిగా తెలంగాణ ద్రోహిగా మారింది దీనికి ఇన అసమర్థత నా లేకపోతే కుట్రనా ఇది తెలియాల్సిన అవసరం ఉంది అసమర్థత అయితే ఇక్కడ ఉండే మంత్రులు ఏం చేస్తున్నారు ఈ జిల్లాల్లో ఉన్న మంత్రులు మాగ్నార్లో కానీ నల్గొండలో కానీ ఖమ్మంలో ఉన్న మంత్రులు మంత్రులు ఏం చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా కానుండి 512కు ఇంకా సామర్థ్యాన్ని పెంచి ఇంకెంత తీసుకుపోవాలనుకుంటున్నారు వీళ్ళు అవసరమా సామర్థ్యం ఏ విధంగా వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీకు ఉన్న కెపాసిటీకి మించి ఇవాళ నీకు తీసుకొని పోతున్నావు అటువంటిది మళ్ళా అవసరం మళ్ళా ఇప్పుడు నేను పోతిరెడ్డి పాడును 80,000 క్యూసెక్లు పంచుతా ఇంకొక లిఫ్ట్ పెడతా అని చెప్పడం అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను ఇది కేవలం నీటి దోపిడీకి నదీ జలాలను మళ్లించేటందుకు కృష్ణానది జలాలను రాయలసీమకు మళ్లించే దాంట్లో భాగంగానే వీళ్ళు ఈ దోపిడీ చేస్తున్నారు దానికి పూర్తి సహకారం కేసీఆర్ ఇస్తున్నాడు కేసీఆర్ దీన్ని ప్రజలకు ఏ విధంగా నువ్వు చెప్తావో చెప్పు 60 టీఎంసీని వాడుకోలేదు కదా దానికి నీదే కదా బాధ్యత చెప్పు ప్రజలకు లేకపోతే జవాబున చెప్పు నేను అసమర్థుని పనికివాళ్ళని చేత కాలేదు నాకు తీసుకున్నట్టందుకు అని చెప్పి ఇక ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులన్నింటినీ నెత్తనెడకు నడిపిస్తున్నావు ఎస్ఎల్బీసీ కానీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ కానీ మొత్తం మామూలు జిల్లాలో పాత మామూలు జిల్లాలో ఉన్నవాటి ఇంత అసమర్థత ముఖ్యమంత్రి నాకు అవగాహన లేదు నీటి వినియోగం ఎట్ట చేసుకోవాలో తెలియదు కేవలం ఆయన నీటి దోపిడీ ఆందోళన వదిలిపెట్టిండు ఈయన లిఫ్ట్ ప్రాజెక్టులు పెట్టుకోవాలి దాంట్లో దోపిడీ ఈయన స్టార్ట్ చేసి ఈరోజు ఉన్న పరిస్థితి